లేదురా, జస్ట్ ఒకసారి చూడొచ్చు అంతే. అదేంటి సినిమా గురించి అందరూ రేంజ్ లో చెప్తున్నారు? ఫస్ట్ డే కదరా, రేపు నుంచి నువ్వే చూస్తావుగా. సరే పద, లేట్ అయితే మేనేజర్ ఇద్దరిని కలిపి కరిసేస్తాడు. ఈరోజు ఇంటర్వ్యూస్ కదరా, అయ్యే వరకు నస్రాజ్ బయటికి రాడు. ఈయనే ఈ కంపెనీకి రాజుగారు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే, అందుకే ఏం చెప్పాలనుకోవట్లేదు. గంగాజలం తోమి ఆఫీసును పవిత్రం చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇంటర్వ్యూ అయ్యే వరకు ఈ ఆఫీసులోకి ఏ దుష్ట శక్తులు రాకూడదని. ఆహా, మీరు నా పేరు అడిగిన ముహూర్తం ఏదైతే ఉందో దివ్యంగా ఉంది సార్. నా పేరు దోషం. అదేం పేరయ్యా? నాకున్న దోషాలని పోవాలని మా పక్కింటి భాష ఆ పేరు నాకు పెట్టాడు. ఇదిగో సార్ నా ఫైల్. Which process? Define. మీరు ఈ ప్రశ్నని 10:13 సంధించారు. చాలా మంచి సమయం. రాహువు కేతువు ఇద్దరు కలిశారు. 10:14 మీ ముందు సమాధానం ఉంటుంది. The answer is that's all. రైట్, బట్ తమరు ఇంతసేపు టైం తీసుకోవటం ఏమీ బాగాలేదు మాస్టారు. నాదే ఉంది సార్. ఒకటో ఇంట్లో ఉన్న శుక్రుడు, ఏడో ఇంట్లో ఉన్న శని, ఇద్దరూ కలిసి 9వ ఇంట్లో ఉన్న రాహుకి ఏం చెప్తే నాకది చెప్తారు. అలాంటిది ఏమీ కుదరదు. ఆన్సర్ మీ క్విక్లీ. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్? టెల్ మీ సార్. ఇప్పుడే రాహు స్నానం చేసి వచ్చాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ శుక్రుణ్ణి ఇప్పుడే కలిశాడు అన్నావు, వెంటనే స్నానకెలా వెళతాడు? వెళ్ళాడు సార్. అయిపోవాయరంత తొండి చేస్తున్నావు. ఓకే నెక్స్ట్. దుర్ముహూర్తం వచ్చా, రాహు బయటికి వెళ్ళిపోయాడు సార్. ఓ, స్నానం చేశాడు కదా, ఆఫీస్కి ఏమైనా వెళ్ళాడేమో. సాయంత్రం దాకా రాడు సార్. అంటే నేను సాయంత్రం వరకు మిమ్మల్ని ఏమడిగినా సమాధానం చెప్పరు అంతేగా? అయితే ఓ పని చేయండి, ఇది పుచ్చుకోండి, దయచేయండి. కుదరదు సార్, నేను ఒప్పుకున్నాను, నా జాతకం ఒప్పుకోదు. మీరు ఇక్కడి నుంచి నన్ను బయటికి పంపించినా బయట ఉన్న గ్రహాలు మళ్ళీ నన్ను లోపలికి పంపిస్తాయి. బయటున్న గ్రహాలు నిన్ను లోపలికి పంపించడం కాదురా సార్, ఒక క్షణం ఉంటే నేనే నిన్ను బయటికి తోసేయాల్సి వస్తుంది. శాంతి శాంతి వెళ్ళు. శాంతి 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 శాంతి. గెట్ అవుట్. నోటికి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? అసలు నువ్వు మనిషివా పశువా? అటు పక్క ఎవరు లైన్లో లేరు గానీ నువ్వు ఫోన్ పెట్టు, నేను పెట్టేస్తున్నా. ఏ సారీ చెప్పినా మాట్లాడవా? మొహం మార్చింది చాలు, మార్చు, చూడలేకపోతున్నా. ఎవరాయను? ఏం చేసావమ్మా? ఇప్పుడే ఇది సేవ టిఫిన్ చేశానండి, తిన్నానండి. అట్టు ఎంత ఉందండి? అది 20 రూపాయలు అంటాడేంటండి బాబాడా? ఏం చేశారు అంటే ఏం తిన్నావని కాదు. వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? అలాంటివన్నీ అందులోనే ఉంటాయండి బాబు. అసలు ఎక్కడి నుంచి వచ్చావు? జాగ్రత్తగా ఉన్నా, మళ్ళీ మీరు రావాల్సి వస్తుంది కదా. తెల్లారగట్లా లేచి ట్రైన్ ఎక్కండి, మధ్యాహ్నం అవుద్ది దిగి బస్ ఎక్కండి. ఆ తర్వాత మాత్రం రిచ్చా ఎక్కండి, ఆడ 50 రూపాయలు అడుగుతాడు, ఇచ్చేయకండి. బికారుండని చెప్పండి, 30 రూపాయలే తీసుకుంటాడు. అసలు ఏం చేద్దామని వచ్చావు? ఇప్పుడు మన కంపెనీ చెత్త వస్తుంది కదండి, ప్రతిదానికి అలా ముఖం తేలత్తారేంటండి. నేను మాట ఇస్తున్నాను, మన చెత్త వ్యాపారాన్ని చెత్త చెత్తలుగా కుప్ప కుప్పలుగా పెంచేస్తానండి. ఆపుతావా నీ చెత్త?
నువ్వొచ్చింది చెత్త కాంట్రాక్ట్ ఇంటర్వ్యూకా? ఏంటంటే ఇది చెత్త ఇంటర్వ్యూ కాదండి. చిట్ చిట్, నా టైం అంతా వేస్ట్ చేస్తారండి. అయినా కానీ మీరు నాకు నచ్చారండి. మీరు గానే అమ్మాయి ఉంటేనా నా సావరంగా ఏ ఒప్పుకోరేంటి అలా చూస్తున్నారు? ఏంట్రా ఒప్పుకునేది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అది ఏంటంటే అంత దుర్మార్గంగా పెరిగిపోయి ఎంత 20 రూపాయలు అండి. మిమ్మల్ని ఇక్కడ పనులు తీసేస్తే చెప్పండి, మా కంపెనీలో పెట్టుకుంటారు మిమ్మల్ని. ఏంటి మాటతో మాట్లాడలేదా? గట్టిగానే అయినట్టుందిరా. అబ్బో సార్, చెప్పండి సార్. మిమ్మల్ని చూస్తూ వర్క్ చేస్తే ఇక్కడ స్లో అయిపోతుంది. పనిచేయని సిస్టమ్తో పనిచేస్తున్నావా రామకృష్ణ? ఫాలో మీ. దొరికేసామా? బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఎగ్గు లేదు, నా సహనాన్ని పరీక్షిస్తున్నావయ్యా నువ్వు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరేం చెప్పినా చెయ్యవు, ఎవరి మాట వినవు. ఏమయ్యా రామకృష్ణ, నేను ఇన్ని తిట్టినా నీ ఫేస్ లో ఎలాంటి ఫీలింగ్సే లేవు. రోజు ఏం ఫీల్ అవుతాం సార్? అలా చూడకండి సార్, మీరు చేసుకుందే కదా ఇదంతా. మీరు ఆ రోజు అలా మా ఇంటికి రాకుండా ఉంటే నేను ఈరోజు ఇలా మీ ఆఫీస్లో ఉండేవన్నా? నమస్కారం సార్. నాగరాజు రావయ్యా, కూర్చో. థ్యాంక్ యూ సార్. చాలా మారావయ్యా. నన్ను ఇలా మార్చింది మీరే కదా సార్. దాహం వేసినప్పుడు నీరులా, ఆకలేసినప్పుడు ఆహారంలా, వడ్డీ లేని అల్లల తాకిడి ఎక్కువైపోయిందయ్యా నాగరాజు. ఓ సారీ సారీ సార్, నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. నేను దారిద్ర్యంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన చదువు ఒక చిన్న కంపెనీకి మేనేజర్గా చేసింది. ఇదంతా మీ ఎఫెక్టే సార్. నన్ను ఏమిచ్చి మీరు రుణం తీసుకోమంటారో చెప్పండి. ఒక చిన్న జాబ్. మీకా సార్? నాకు కాదు, మా వాడికి. మీ వాడికి జాబ్ ఇస్తే మీరు హ్యాపీ అనా సార్? నువ్వు సాటిస్ఫై అయ్యేలా ఒక్క రోజైనా వాడితో వర్క్ చేయించుకోగలిగితే నేను హ్యాపీ. నా సంగతి తెలుసు కదా సార్, పిండేస్తా. అలాగే మా వాడి గురించి కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, నువ్వే వాడిని లైన్ లో పెట్టాలి. మీరు నిశ్చింతగా ఉండండి, మీ వాడి సంగతి నేను చూసుకుంటాను. చూసుకోవడం అంటే ఇదేనా సార్? కామెడీ చెయ్యకు నా దగ్గర. నీకు వర్క్ తెలిసి చేయడం లేదు, అదే అదే రాయా నా బాధ. చూడు, నీ బద్ధకాన్ని బయట వదిలేసి అప్పుడు ఆఫీసు లోనికి రా. ఓకే. ఎక్కడికి? బద్ధకాన్ని బయట వదిలేసి అలా రౌండ్ వేసి వస్తే వచ్చేస్తాను. నిన్నెవ్వడూ బాగు చేయలేడు. ఎప్పటికీ వీడి వల్ల నేను సాటిస్ఫై అవుతాను నాకు.